భారీ వరద ప్రవాహంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందకి వదులుతున్నారు. ఇన్ఫ్లో 2.30 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 78 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతుంది. దీంతో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, శివ గుడ్ మార్నింగ్. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో ప్రాజెక్టు ఉన్నటువంటి 18 గేట్లను కంప్లీట్ గా లిఫ్ట్ చేసి అధికారులు వాటర్ని కిందికి రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇది కడెం ప్రాజెక్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. పూర్తి స్థాయి నీటి మట్టానికి కడెం ప్రాజెక్టు చేరుకుంది. ఇందులో 18 గేట్లు అధికారులు లిఫ్ట్ చేశారు. 700 అడుగుల నీటి మట్టం గాను ప్రస్తుతానికి 695.15 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 7.6 టీఎంసీల గాను 6.369 టీఎంసీలు నీరుకుంది. ఇక ఇన్ఫ్లో వస్తే 210,710 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 260,218 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉన్నారు. అంటే ఇన్ఫ్లోకి అవుట్ఫ్లోకి దాదాపు 50 లక్షల క్యూసెక్ల డిఫరెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా పైనుంచి భారీగా వరద వస్తుంది. కడెం ప్రాజెక్టు సంబంధించినటువంటిది ఇన్ఫ్లో ఎక్కువగా ఉండేసరికి మన గేట్ల ద్వారా అవుట్ఫ్లో తక్కువ పోతుంది కాబట్టి ఎక్కువగా వాటర్ రిలీజ్ చేస్తున్నారు. వస్తున్నటువంటి వాటర్ కంటే దాదాపు 50 క్యూసెక్ల వాటర్ని ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఇన్ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఒక గేటు మొరాయించి అది ఓపెన్ కాలేదు, లిఫ్ట్ కాకపోవడంతో కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయి అసలు ఏమైతే తెలియని పరిస్థితుల్లో దిగువ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఇప్పుడు ఖాళీ చేయించారు. సో ఈసారి ఆ టెన్షన్ మనకు లేదని చెప్పవచ్చు. ఎందుకంటే 18 గేట్లను కూడా లిఫ్ట్ చేశారు కాబట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టుగా కూడా 18 గేట్ల ద్వారా కడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేయడంతో దిగువకు వెళ్తుంది. సో అక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పటి పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. సో ఎందుకంటే కడెం ప్రాజెక్టు గత అంతకుముందు ఇయర్ 2 సంవత్సరాల డేంజర్ జోన్కి వెళ్ళిపోయింది కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళొకసారి రాకుండా దిగువ ప్రాంత ప్రజలను కూడా కొంచెం అప్రమత్తం చేశారు. ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ఫ్లో ఎంత పంపించాలనేది సరైన క్యాల్క్యులేషన్ వేసుకుంటా కూడా 600,000 క్యూసెక్ల నీటిని కిందికి రిలీజ్ చేస్తున్నారు. సో ఇక ఈ కడెం ప్రాజెక్టు వాటర్ అంతా కూడా దిగువన ఉన్నటువంటి అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నిండిపోయింది. సో నిన్న 20 గేట్లను లిఫ్ట్ చేసినటువంటి అధికారులు ఈ రోజు 30 గేట్లను లిఫ్ట్ చేశారు. అక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 450,000 క్యూసెక్ల ఉంది. 30 గేట్ల ద్వారా 450,000 క్యూసెక్ల వాటర్ని కూడా ఎల్లంపల్లి నుంచి కూడా రిలీజ్ చేశారు. ఇటు కడెం ప్రాజెక్టు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈ రెండు వాటర్ రావడంతో దిగువన ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించినటువంటి అటు సుందిల్ల బ్యారేజ్, దాంతోపాటు అక్కడ అన్నారం బ్యారేజ్, అక్కడ మేడిగడ్డ లక్ష్మ బ్యారేజ్ లో కూడా వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఈ బ్యారేజ్ లను అధికారులు ఫ్రీ ఫ్లో కండిషన్ లో ఉంచారు. పార్వతి బ్యారేజ్ సంబంధించినటువంటి 64 గేట్లను కంప్లీట్ గా లిఫ్ట్ చేసి పెట్టారు. అటు మనకు అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి 68 గేట్లను లిఫ్ట్ చేశారు. మేడిగడ్డ లక్ష్మ బ్యారేజ్ సంబంధించినటువంటి 84 గేట్లను కూడా కంప్లీట్ గా లిఫ్ట్ చేసి పెట్టారు. సో వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. గోదావరి నది అంటే ఈ సీజన్ లో ఈసారి కంప్లీట్ గా పరవలు తొక్కుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 4-5 రోజుల వరకు కూడా మనకు నిర్మల్ నుంచి అటు మనకు బాసర నుంచి నిజామాబాద్ నుంచి ఈ గోదావరి నది అంతా కూడా మనకు డ్రై పొజిషన్ లో ఉండేది. నీళ్లు లేక వెలవెలబోయినటువంటి గోదావరి నది నిన్నటి నుంచి
వరద ప్రభావంతో గోదావరి నది పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకుంది. గోదావరి నది దిగువకు పరవలు దొక్కుతుంది. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు కూడా దాదాపు 90% నిండిపోవడంతో ఏ క్షణం అయినా కూడా అక్కడ ఎస్ఆర్ఎస్ సంబంధించిన గేట్లను కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే మరిన్ని గేట్లను లిఫ్ట్ చేసి వరదనంతా కూడా దిగువకు పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి.